హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ ఏంటంటే, ఈ రోజు మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాము. ఖచ్చితంగా మీకు మొత్తం బిర్యానీ గురించి చేస్తా, మా సైడ్ ఎట్లా చేస్తారో, నేను నా పిల్లలు ఎట్లా చేస్తుందో మీకు చూపించబోతున్నాను. ఇంకో విషయం ఏం చెప్పాలంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బా, సరేనా? ఇదిగో అన్ని తయారు విధానానికి మొత్తం ముందుగానే మా వాళ్ళంతా చేశాను అన్నమాట. హాయ్ బో, హలో మేడం, స్వప్న, స్వప్న గారు మా అన్న కూతురు స్వప్న. హాయ్ బో. హాయ్. ఈ పక్క చిన్ని, హలో. హాయ్. ఎడా దివ్య, గుర్తుందా ఎగ్ ఫ్రై? లక్కీ, ఏం చేస్తున్నావు? అన్నమాట. హలో మేడం, స్మైల్ చాలే. ముందుగా ఏమైందంటే, చెక్క చెక్క అయింది, తర్వాత ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు అంట, బిర్యానీ ఆకు వేస్తుంది. నెక్స్ట్ ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు అబ్బా చుట్టుపక్కల చుట్టుపక్కల అంటున్నాయి కదా, పచ్చిమిరపకాయలు కానీ వేసింది, పచ్చిమిరపకాయలు వేసింది. ఇంకా ఇప్పుడు మనకు సినిమా చూపిస్తాయన్నమాట, పెట్టకపోతే సినిమా చూపిస్తాయా? ఎందుకు అంటే ఎన్ని ఎగురుతాయనా? అలవాటు అయిపోతే వీడియోస్ మామూలుగా సెండ్ చేస్తాను. మొత్తానికి నా మైక్ ఇలా ఉపయోగపడుతుంది, చాలా క్లారిటీగా వస్తుంది, అదొక సంతోషం అన్నమాట. మైక్ అందరూ మైక్ తీసుకుంటున్నారు కాబట్టి నేను ఏదో చిన్న మైక్ తీసుకున్నాను. ప్రస్తుతానికి మన యూట్యూబ్ ఛానల్ బాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా సాధిస్తే అప్పుడు మంచి మైక్ తీసుకున్నాను, ఓకేనా? చూస్తూనే ఉండండి మా ఛానల్ని. ఎర్రగడ్డలు బాగా వేగాయి అన్నమాట. నెక్స్ట్ మసాలా, అదా మసాలా, మసాలా మసాలా వేసింది. చికెన్ వేసుకున్నా, చికెన్ వేసుకున్నామా? చికెన్ వేసేసింది. నెక్స్ట్ దాన్ని బాగా తిప్పలరా, బాగా కలపాలి అన్నమాట. అది చికెన్ మంచి క్వాలిటీ, సుగనా చికెన్, సుగనా చికెన్, సుగనా సుగనా బాగుంటుంది. ఉప్పు తగినంత మనకు వేసుకోవాలన్నమాట, కొంచెం అంటే తగినంత వేసుకోవడం వల్ల మళ్ళీ మనము అంటే ఏమంటాము దాన్ని, అంటే సరి సమానంగా వేసుకో, అంటే తక్కువ మనం చూసుకొని వేసుకోవాలి ఉప్పు. మళ్ళీ మనం పెరుగు పచ్చడి చేసుకుంటాం కాబట్టి ఒకవేళ దాంట్లో తక్కువ అయినా దీంట్లో కవర్ చేసేస్తుంది అనమాట, దీంట్లో వేసుకోవచ్చు. అయినా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట, చెప్తాను రమాదేవి. పెళ్ళాంబూరు వెళ్తే మంచి సక్సెస్ ఇచ్చింది నాకు షో, వీడియో సూపర్గా ఉంది, అందరు కామెంట్లు లైక్స్ బాగా వచ్చాయి. అలానే ఈ వీడియో కానీ బిర్యానీ వీడియో కానీ బాగా లైక్ కొట్టండి. కలుపుకోవాలా ఈసారి మళ్ళా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఏమేయాలి దీంట్లో మళ్ళా? నిమ్మరసము టేస్ట్ బాగుంటుందనే, అది నిమ్మకాయ వేద్దామా? నెక్స్ట్ ఫ్రెండ్స్, ధనియాల పొడి, కారపొడి, కారపొడి ఘాటు ఎక్కువ, గుంటూరు మిరపకాయలు కాబట్టి ఘాటు ఎక్కువగా ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి, మేము కారం తక్కువ తింటాం కాబట్టి ఎక్కువ తినము, అందుకే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత
కారపొడి ధనాల పొడి వేసుకోవాలన్నమాట. వేసుకొని మళ్ళా ఒకసారి కలపాలన్నమాట. బాగా కలిపిన తర్వాత బాగా మగ్గి అంటే బాగా ఉడికిన తర్వాత మా స్టైల్లో ఉడుకుతాయి అన్నమాట. బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మన బియ్యమేమో వేసేది కదా, పెరుగు వేసుకోవాలా. పెరుగు ఎందుకు టేస్ట్ బాగుంటుంది అన్నమాట బిర్యానీ లెక్క పెరుగు వేస్తే. గట్టిగా మాట్లాడచ్చదా, మా ఛానల్ కి మా వాయిస్ రికార్డ్ కరెక్ట్ గా రావు. మూడు గ్లాసులు వాట్సాప్ కన్ఫ్యూజ్ అయిపోతున్నావా, రెండయింది మూడు నాలుగు ముందుగా నానబెట్టిన బియ్యము బిర్యానీలోకి వేస్తుంది. ఇంతనా అక్కడ అయిపోయి అదే ఇంకొక అర్ధగంట ఉండాలా, కాలుగంట ఉండాలా, కాలుగంట ఉంటే బిర్యానీ అయిపోతుంది. స్పైసీ స్పైసీగా బిర్యానీ స్పెషల్ టుడే. మా ఛానల్ ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు, వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ భీమొచ్చంగా, లైక్స్ మటుకు రాలేదని కామెంట్లు భీమొచ్చంగా వస్తున్నాయి. కామెంట్లు పెట్టేవాళ్ళు లైక్ కానీ చేయండి ప్లీజ్. కొందరు చేస్తున్నారు, కొందరు చేయడం లేదనమాట. ప్రతి ఒక్కరికి కొత్తగా వచ్చిన ఛానల్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తాను. పెరుగు పచ్చడి బిర్యానీ మొత్తానికి రెడీ అయిపోయింది, ఇంకా తినేది ఆలస్యం. వీడియో మొత్తానికి పూర్తయింది, బిర్యానీ ఇంకా టేస్ట్ చూస్తుండీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.